వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఆ ఫ్రెండ్స్ ఇక రేపు రాబోయే కథలో అయితే చాలా ట్విస్ట్ ఉంటుంది ఇక రిషి ఆ తాళిని చూపిస్తూ వస్తారని నిలదీస్తూ ఉంటాడు ఇక వస్తారా మాత్రం నాకే తప్పు తెలియస్తారని చెప్తూ ఉంటుంది మరి రిషి వసుదార మాటల్ని నమ్ముతాడా లేదా అనే లేదా అనేది వీడియో చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్ అలాగే నచ్చితే లైక్ చేయండి ఇక దేవే అని మాత్రం ఆ తాళిని చూసి చాలా సంతోషంగా ఈ తాళి కారణంగానే మీ ఇద్దరిని ఈరోజు విడగొడతాను ఆ వసుదారని ఇంట్లో నుంచి వెళ్ళగొడతానని చెప్ చెప్పి రిషి చూసావా అని చెప్పి ఇక రిషికి ఆ తాళిని చూపిస్తూ ఆ వస్తు ఎంత పని చేసిందో చూడు ఈ తాళిని మెల్లో నుంచి తీసేసింది అసలు తనకి నువ్వన్న ఈ తాళన్న గౌరవం ఉందా అని రిషితో అంటూ ఉంటుంది ఇక రిషి చాలా కోపంతో ఆ తాళిని చూ పట్టుకొని వసుధారా అని గట్టిగా అరుస్తాడు ఇక వసుధార రిషి సార్ అంటూ దగ్గరికి వచ్చి ఉంటుంది ఇక రిషి ఏంటి వస్తారా ఈ తాళిని ఎందుకు మెల్లో నుంచి తీసేసామని అంటాడు ఇక వస్తారా నేనే తప్పు చేయలేస్తారని అంటూ ఉంటుంది ఇక అంతలోనే రిషి పెద్దగా అరవడం విని ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు ఏం జరిగిందని ఇక అంతలోనే రిషి ఏంటి వస్తారా ఎన్ని రోజులు నీకు నువ్వే తాళి వేసుకున్నావని అది పెళ్ళే కాదని చెప్పి నిన్ను దూరం పెట్టాను నిన్న జయచంద్రన్ గారు చెప్పిన మాటల్ని బాగా ఆలోచించి లోకానికి మన ఇద్దరికి పెళ్ళైందని అనుకుంటున్నారు ఇక రేపటి నుంచి నేను కూడా ఆ తాళిని నేనే కట్టినట్టు భావించి మన ఇద్దరం కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని చెప్పాను కదా మరి అంతలోనే నువ్వెందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావని అంటాడు ఇక నిజం చెప్తున్నాను సార్ ఆ తాళి నా మెల్లో నుంచి ఎలా తెగి పడిపోయిందో నాకు ఇప్పటికీ తెలియడం లేదని అంటుంది ఇక దేవ్యాన్ని కల్పించుకొని అంత అబద్ధం రిషి ఎన్ని రోజులు మెల్లో ఉన్న తాళి నిన్న రాత్రే తన మెల్లో నుంచి తెగి కింద పడిపోయి ఉంటుందా ఇదంతా నాటకంలా నీకు అనిపించడం లేదా రిషి తను కావాలనే ఇదంతా చేసింది అసలు వస్తారకి నువ్వన్నా మన ఫ్యామిలీ అన్నా అసలు గౌరవం లేదు ఈ తాళంటే కూడా లేదు కనీసం అని చెప్పి అంటుంది అలాగే ఒక భార్యకి తన భర్త సంతోషమే ముఖ్యం అలాంటిది ఈరోజు ఆ తాళిని తీసి పడేసిందంటే నీకేదన్నా జరిగినా పర్లేదనే కదా అని చెప్పి దేవే అని ఇంకా అంటూ ఉండడంతో ఇక రిషి అవును వస్తారా నేను కూడా అవే ప్రశ్నలు అడుగుతున్నాను ఇన్ని రోజులు నీ మెల్లో ఉన్న తాళి ఒక్కసారిగా తెగి పడిపోయిందంటే నాకు కూడా ఎందుకో నమ్మముద్ది కావట్లేదని అంటాడు ఇక వస్తారా సార్ నన్ను అనుమానిస్తున్నారా నేను నిజం చెప్తున్నాను సార్ అని అంటుంది ఇక జగతి కూడా అది రిషి వసుదారా అంతలా చెప్తుంది ఉంది కదా అని అంటుంటే మీరు ఆగండి మేడం అయినా వసుధార చెప్తుంది నాకు ఎందుకో నిజం అనిపించడం లేదని అంటాడు దాంతో ఇక వసు ఏడుస్తూ సరే సార్ నా మాటని మీరు నమ్మడం లేనప్పుడు నేను మిమ్మల్ని ఇంకెలా నమ్మించాలో నాకు అర్థం కావడం లేదు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్ అని అడుగుతూ ఉంటే ఇక రిషి చేయడానికి ఏముంది వస్తారా అప్పుడు తాళి వేసుకొని బాధ పెట్టావు ఇప్పుడు ఆ తాళిని గౌరవించి మన ఇద్దరం కొత్త జీవితాన్ని మొదలు పెడదామంటే ఇప్పుడు తాళిని తీసేసి నన్ను అవమానించావు అసలు నన్ను ఎప్పటికీ నువ్వు సంతోషంగా ఉండాలని అనుకోవడం లేదా అని అంటాడు ఇక వస్తారా సార్ అది కాదు అని అంటుంటే ఇంకేం మాట్లాడక వస్తారా నువ్వు ఇక్కడి నుంచి అంటాడు ఇక వస్తారా ఏడుస్తూ రిషి సార్ నేను చెప్పేది వినో ఎంత కన్విన్స్ చేస్తున్నా రిషి అయితే అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు ఇక వస్తుందా తన లగేజీ తీసుకొని వెళ్తుండడంతో దేవయాని తన ప్లాన్ సక్సెస్ అయిందని నవ్వుకుంటున్నా